నమ్మన్న తేడా లేదు. ఎక్కడ చూసినా గజానికో గుంత దర్శనమిస్తోంది. నరకానికి నకళ్ళుగా మారిన రోడ్లపై ప్రయాణమంటేనే జనం భయపడిపోతున్నారు. అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఉణికిపోతున్నారు. ఇప్పటికే రోడ్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే అటు అడ్డగోలు తవ్వకాలతో అవస్థలు రెట్టింపయ్యాయి. ఏపీలోని రహదారుల దుస్థితిపై టీవీ ఫైవ్ స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఎక్కడైనా రోడ్ల మధ్యలో గుంతలుంటాయి, కానీ విశాఖ మహానగరంలో గుంతల మధ్య రోడ్లున్నాయేమో అనిపిస్తుంది. సుందర నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా మారడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో చినుకు పడితే ఆ రోడ్లు నరకంగా మారుతున్నాయి. కాబోయే పరిపాలన రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం చెబుతున్న విశాఖలోని టెర్రర్ రోడ్లపై స్పెషల్ రిపోర్ట్. ఒక పక్క అందమైన సాగర తీరం, మరపక్క కన్నుల విందు చేసే కొండలు, ఇలాంటి అందాలకి కేరపడ్రస్ విశాఖ. అలాంటి విశాఖలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ప్రయాణికులు రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్న పరిస్థితి విశాఖలో నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే గతుకులమైన రోడ్లు ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. అయినా సరే అధికారుల్లో అసలు మార్పు అయితే పరిస్థితి అయితే లేదు. అసలు రోడ్లు ఏ స్థాయిలో ఉన్నాయో, ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్మార్ట్ సిటీ విశాఖలో 30 లక్షలకు పైగా జనం నివసిస్తుంటారు. నిత్యం వేలాది మంది ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. కిటకిటలాడే జనంతో వైజాగ్ నిత్యం రద్దీగా కనిపిస్తుంది. స్మార్ట్ సిటీ అని పేరుకే తప్ప గత వానాకాలంలో పడ్డ భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లలో గుంతలు తేలాయి. విశాఖలో ఉత్తర నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఉత్తర నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున వర్షం పడితే చాలు, రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటాయి. గతుకులు ఎక్కడ చూసినా గతుకులమయమే. వాహనాలు వెళ్ళాలంటే ఇంకా ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఆ గతుకుల రోడ్లు ఎలా వెళ్తారని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజువల్స్ రూపంలో మనం చూస్తున్నాం, ఒక బైక్ వెళ్ళినా ఒక కారు వెళ్ళినా ఎంత స్లోగా వెళ్తారు. అలాగే ఈ రోడ్ల వల్ల తమకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే ముఖ్యంగా శాలిగ్రామపురం, అలాగే బర్మా కాలనీ, కంచరపాలెం ఇదే రహదారి నుంచి వెళ్తుంటే పరిస్థితి అయితే ఉంది. ఎంతో ఇక్కడ చాలా గ్రామాలు కూడా ఉన్నాయి, నిత్యం ఇదే రోడ్డు ప్రయాణికులు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. ఉత్తర నియోజకవర్గ రహదారుల్లో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి సమస్య ఇలాగే ఉన్నప్పటికీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని జనం మండిపడుతున్నారు. ఇప్పుడు రాజధాని వచ్చేస్తే, రాజధాని వచ్చేస్తే ముందు రోడ్లు చేయాలి కదండి. రాత్రులు పడిపోతున్నారు, చాలా మంది పడిపోతున్నారు. గోతుల్లో వాటర్ ఉండిపోతుంది, వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బంది అయిపోతుందండి. ఇది కొద్ది ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఈ లైన్ మొత్తం అంతా పాడు చేస్తారండి. అవసరానికి వాడుకున్నారు, పైప్ లైన్లు వేస్తారు, అన్నీ చేస్తారు. అవసరం తీరిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. దీని గురించి అధికారులు రాలేదు, నాయకులు రాలేదండి, ఎవరు పట్టించుకోలేదు. మొత్తం అంతా పాడైపోయి రోడ్డు అంతా ఇబ్బందులు పడుతున్నారండి. దీనివల్ల పిల్లలు వాళ్ళు ఇదంతా చాలా ఇదవుతున్నారండి. కొద్దిగా చూసి ప్రభుత్వమైనా పట్టించుకుంటే ఇదంతా కొంచెం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ దీని గురించి ఏదైనా పట్టించుకుంటే బెటర్గా ఉంటుంది. మరి ఈ ఏరియాలో ఉంటున్నామండి, చాలా రోజులు పెట్టి ఉంటున్నాం మేము. ఆ టైం వెళ్తా పడితే బళ్ళు చాలా మంది జారిపోతున్నారండి, పర్టికులర్ జారిపోయి పడిపోవడం, పిల్లలతో ఉన్న దెబ్బలు తగలడం చాలా ఇదిగా ఉంది. కష్టపడుతున్నారండి చాలా వరకు. సో కొద్దిగా దీని గురించి కొద్దిగా మీరు ఫోకస్ చేసి దీన్ని బయట తీసుకెళ్తే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. విశాఖ జాతీయ రహదారి పక్కన ఉన్న పోర్ట్ స్టేడియం వెళ్లే రోడ్డు గుంతల మధ్యలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. వర్షం పడితే అసలు అక్కడ రోడ్డుందో గుంతలున్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఉదయం పూట కాసేపు వాకింగ్ వెళ్లాలన్నా అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రస్తుతం మనం పోర్ట్ స్టేడియం దగ్గర ఉన్నాం. పోర్ట్ స్టేడియం దగ్గర పక్కన ఒక రహదారి ఉంది, రహదారి నుంచి ఎన్నో వాహనాలు రోజు వెళ్తుంటాయి. అలాంటిది ఇప్పుడు వర్షం పడడంతో పూర్తిగా గతుకులు పోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఇటువైపు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు. చూసుకొచ్చు ఇంత విశాలంగా రోడ్డు ఉన్న ఈ చుట్టూ పక్కన అయితే మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం, ఇలా గతుకులేని చోట వీళ్ళు రహదారి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అధికారులు ఎన్నిసార్లు కూడా పట్టించుకోవడం లేదు, కొంతమంది వాహనదారులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రోజు ఉదయం పూట ఎంతోమంది వాకింగ్ కూడా ఈ పోర్ట్ స్టేడియం దగ్గర చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో పూర్తిగా రోడ్లు ధ్వంసమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నగర వీధుల్లోని రోడ్లు కూడా ప్రధాన రహదారులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి.
గల్లీల్లో పైప్ లైన్ల కోసం రోడ్లు తవ్వేసి వాటిని అలాగే వదిలేశారు. కనీసం వాటిని పూడ్చడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఏరియాలో చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది, డ్రైన్ మెయిన్ డ్రైన్ అండ్ రోడ్డు. రోడ్ ఇలాగా ఉన్నాయి, కొద్దిగా బర్స్ అవుతుంది మొత్తం ఫ్లాడ్ అవుతుంది ఏరియాలో. మొత్తం ఇలాగా 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 రావాలి, ఇలాగ వెళ్తారు. మినిమమ్ 200 మీటర్ ఏరియాలో చాలా ప్రాబ్లం రోడ్ అండ్ డ్రైన్. మా కొట్టవేది అంబుసరంగి స్ట్రీట్ లైన్లో ఉంది, ముందుగా లైన్లో ఏ కంపే చెప్పుడి పార్టీ రాలేదు, డ్రైన్ క్లీనర్ రాలేదు. ఇలాగొన్న చూడండి, డ్రైన్ చూడండి మీరు ఇలాగా. పైగా విశాఖ కాబోయే పరిపాలన రాజధాని అంటున్నారు. క్యాపిటల్ సిటీ అంటే ఇలాగే ఉంటుందా అని జనం ప్రశ్నిస్తున్నారు. కాబోయే రాజధాని కూడా రూపొందించుకుంటుంది. అలాంటి రాజధానిలో రోడ్ల పరిస్థితి ఏమిటని కూడా కొంతమంది అయితే నగరవాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. విశాఖ మాకు కావాల్సింది రాజధాని కాదు, ఇక్కడ రోడ్ల పరిస్థితి బాగోలేదు, చాలా అధికారులు కూడా ఎవరు రావట్లేదని ప్రధానంగా చెప్తున్నారు. అయితే కొంతమంది అధికారులు కూడా బిల్లులు కూడా జీఎంసీ చెల్లించకపోవడంతో ఈ నిర్మాణ పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఎప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకుని తక్షణమే ఈ వర్ష టైంలో రోడ్లు బాగు చేయాలని ప్రధానంగా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎదుగుల పరిస్థితి విడిజన్ చెప్పరత నాయుడు టీఫ్ఎఫ్ శాఖ. విజయనగరం జిల్లాలో రహదారులు నరకానికి నక్కలుగా మారాయి. రోడ్లు సరిగ్గా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా జిల్లా నుంచి ప్రయాణించే NH-26 పూర్తిగా గుంతలమయంగా మారింది. వీటిపై ప్రయాణించాలంటే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రహదారులు సరిగా లేకపోవడంతో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం పట్టణంతో పాటు కూడా పల్లి గ్రామాల్లో ఉన్నటువంటి రహదారులు కూడా సరిగా లేకపోవడం, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా రోడ్లు గుంతలమయంతో ఏర్పాటు వల్ల రహదారులు సరిగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి రాయపూర్ వెళ్లే నేషనల్ హైవే 26 జిల్లా వ్యాప్తం, జిల్లా నుంచి 95 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్డు కూడా సరిగా గుంతలమయం ఏర్పాటు వల్ల పూర్తిగా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం నేషనల్ హైవే 26 పైన ఉన్నాము. మనం చూస్తున్నాము ఏదైతే రోడ్డు పైన సంబంధించి గుంతలు ఏర్పడి క్లియర్గా మనకు కనబడుతున్నాయో, నేషనల్ హైవే 26లో మధ్యలో రోడ్డు మధ్యలో పెద్ద ఎత్తున గుంతలు కూడా ఏర్పడే పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా 9 నియోజకవర్గ పరిధిలో ఉంటే ఈ నేషనల్ హైవే వచ్చేసరికి 5 నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ముఖ్యంగా గజపతినగర్ వరకు కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. రోడ్డు తర్వాత గజపతినగర్ నుంచి బొబ్బులి, అదేవిధంగా పార్వతీపురం, కురుపాము నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోడ్డు అంతా కూడా పాడైపోయే పరిస్థితి కనబడుతుంది. పెద్ద గుంతలతో ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినట్లయితే కురపం నుంచి పార్వతీపురం వరకు కూడా ఉన్నటువంటి పెద్ద ఎత్తున రోడ్డు అయితే మధ్యలో వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మధ్యనే కూరుకుపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదేవిధంగా మరి లాస్ట్ వర్షాకాలంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. రోడ్లు బాగు చేయండి, ముఖ్యంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు బాగు చేయండి అంటే కూడా రోడ్లపైకి వచ్చి వరి నాట్లు నాటే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చేపలు పట్టే పరిస్థితి కూడా మనకు కనబడింది వర్షాకాలంలో. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లాలో ఉన్నటువంటి ఒక జాతీయ రహదారి 26ఏ కాకుండా జిల్లాలో కనెక్టివిటీ రోడ్లు కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి ఆ రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గోతులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నాయి, ఇబ్బందులు పెట్టిస్తున్నాయంటే కూడా జిల్లా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పాముల పుష్పశ్రీ అనేటువంటి డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కురపాల మాత్రం పూర్తి స్థాయిలో ఈ నేషనల్ హైవే అనేది కూడా పెద్ద పెద్ద గుంతలతో కూడా ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇద్దరు మంత్రి వారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అదేవిధంగా పాముల పుష్పశ్రీ అని కావచ్చు. దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర గడుస్తున్నా సరే రోడ్లపైన పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా నేషనల్ 26 ఏదైతే నేషనల్ హైవే ఉందో జిల్లా వ్యాప్తంగా కూడా 95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 95 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 30 కిలోమీటర్ల వరకే బాగానే ఉంది. రిమైనింగ్ 65 కిఎం కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి మనకు కనబడుతుంది. రోడ్డుపైన పెద్ద పెద్ద గుంతలతో ఏర్పడి వర్షాకాలం వస్తే పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. సో ఏడాదిన్నర వైసీపీ పాలన వచ్చిన తర్వాత కూడా రోడ్లపై కనీస పరిస్థితి కనబడట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదేవిధంగా NH-26తో పాటు కూడా మరొక కొత్త రహదారి వేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. దీన్ని కూడా రైతులైతే వ్యతిరేకించే పరిస్థితి కనబడుతుంది. ఉన్న 26ని జాతీయ రహదారిని పెద్ద పెద్ద గుంతలతో ఏర్పడింది, దీన్ని బాగు చేయండి, అంతేగాని కొత్త రహదారిని అయితే నిర్మాణం చేయొద్దని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్న NH-26ఏ కావచ్చు, అదేవిధంగా గ్రామీణకు సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి రోడ్లు కూడా కావచ్చు పెద్ద ఎత్తున గుంతలతో ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. ఈ గుంతలు కూడా వెంటనే పూడ్చిపెట్టి కొత్త నిర్మాణం చేపట్టాలంటూ కూడా రహదారికి సంబంధించి అదేవిధంగా ప్రయాణికులు కానీ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. విడిజనలిస్ట్ కరీంతో శ్రీరామ్, TV5 న్యూస్, విజయనగరం నుండి.
ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులు నరకానికి నకలుగా మారాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యాయి. 40-44 జాతీయ రహదారులతో పాటు బళ్ళారి అమరావతి వెళ్లే రోడ్లు అనేక చోట్ల గుంతలు పడి కంకర తేలింది. దీంతో ఈ రోడ్లపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ రహదారులపై ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ నరకం చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులు అధ్వానంగా మారిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతోపాటు కూడా జాతీయ రహదారుల వెంబడికుండా జరుగుతున్నటువంటి వంతెన నిర్మాణాల పనులు ఏళ్ల తరబడి సాగుతుండటంతో ప్రజలు నరకం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు జిల్లా సెంటర్ పాయింట్ లాంటిది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రయాణం సాగించాలన్నా, దీంతోపాటు కూడా చెన్నై వైపు తిరుపతి చెన్నై వైపు వెళ్ళాలన్నా, మరోపక్క బెంగళూరు వైపు వెళ్ళాలన్నా కర్నూలు మీదుగా నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే హైవే జాతీయ రహదారుల మీద వంతెన నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతుండటంతో ప్రయాణికులు చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. గోతలమయమైనటువంటి రోడ్లతో నరకం చూస్తున్నారు. ఒక ఈ 40-44 నంబర్ జాతీయ రహదారులే కాదు, బళ్ళారికి వెళ్ళేటువంటి లైన్ అలాగే ఉంది. నందికోట్కూరు నంద్యాలలో కూడా రోడ్లు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. పాలకులు, మినిస్టర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరూ ఇదే రోడ్ల మీద తిరుగుతున్నారు తప్ప ఎవరు కూడా రోడ్లని పట్టించుకోవడం లేదని చెప్పేసి పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మోకాలలో గుంతలు ఏర్పడినా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన పోలేదని చెప్పేసి స్థానికులు దుమ్ము ధూళితో నరకం చవిచూస్తున్నామంటూ స్థానికంగా ఉండే కాలనీ వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇలా కొంతమంది పబ్లిక్ ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. టీడీపీ గవర్నమెంట్లో వచ్చింది ఏదైతే వచ్చిందో ఈ కాంట్రాక్టర్ను స్టాప్ చేయించి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వీళ్ళు మళ్ళీ కొత్త టెండర్లు వేయడంతో ఈ అధమానం అయిపోయింది. ఇలా చూసారు కదా డస్ట్ అయితే ముక్కులలో నుంచి చిన్న పొడి అండి. ఒక హాఫ్ అన్ అవర్ బండి మేము ఇక్కడ పెట్టామంటే మేము ఇక్కడే వర్క్ చేస్తాము. కస్టమర్ మా దగ్గరికి రావాలంటే దుమ్ము ఎలా ఉందంటే ముక్కులకు లోపల గడ్డల మాదిరి పేరకపోతుంది. గతంలో మంజూరైన టెండర్లు బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాన్ని చేస్తున్నారు. ఎప్పుడైనా కాంట్రాక్టర్లను అడిగితే అక్కడ ఎవరైనా అడిగితే ఏం లేదు సార్ మాకు ఫండ్స్ రిలీజ్ కాలేదు, కాంట్రాక్టర్ మారాడు, వాళ్ళు వస్తే కనుక మేము ఏం చేయగలేము అంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము కార్పొరేషన్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు సార్ రోడ్ ఇలా అయిపోయింది, ఇది ఎప్పటికి అయిపోతుందంటే ఎవరే కానీ దాని గురించి కమిట్మెంట్ కరెక్ట్గా ఇవ్వలేకున్నారండి. పుష్కరాల కోసం వైఎస్ జగన్ గారు వచ్చారు, మరి ఆ రోజున ఆయనకు ఈ రోడ్ అనేది కనపడలేదా? ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన కనపడట్లేదా? నేనేదో చేశాను, నేనేదో పెట్టాను అని చెప్పి అంటున్నారే కానీ ఏది కానీ ఇక్కడ జరిగిందైతే కనపడడం లేదండి. మేము శాని ఇబ్బందులు పడుతున్నాము. ఈ దుమ్ముకి మేము పనిచేసే వాళ్ళం సార్, 4 మార్లు 10 మార్లు దూసుకుంటుంటాము. శాని ఇబ్బంది పడుతున్నాము. సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ ఇది ఇట్లా కావడము. రోడ్ తొందరగా వేస్తే బాగుంటుంది. ఎట్లా అనిపిస్తుంది రోడ్లు కర్నూలులో? చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 3 ఇయర్స్ అయింది వర్క్ చేయబట్టి ఎంతోమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమందికో ప్రాబ్లం అనిపిస్తుంది. దీని గురించి పట్టించుకున్నట్లు ఎవరు లేరు. పనులు స్లో అవుతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. పట్టించుకోవడం లేదు, అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు. వాహనాల ప్రయాణికులకు ఇబ్బందులు, ఇబ్బందులు 90% ఇబ్బంది కలుగుతుంది. చాలా ఇబ్బంది, చాలా ఘోరంగా ఉండే సమయం. ఏం రోడ్ ట్రాఫిక్ ఫుల్, 10 నిమిషాల్లో పోయేది గంట అవుతుండదు పోయేకి. రోడ్డు సరింగ్ లేదు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేమేమన్నా మాకు పనులు అర్జెంటు పనులు కావాలంటే అర్జెంటు పనులు జరగడం లేదు. ఒకరు తరలింగ్ తిరగాలంటే మాకేం పనులు సాగడం లేదు. ఒక బండి బ్రేక్ కొట్టింది అనుకో ముందర బండి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒక బండి స్పీడ్ పోతుండవు, బండికి బండి గుద్దుకుంటున్నాయి. ఆ రోడ్లకు సంబంధించి రోడ్లు బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అందులో ఇది మొత్తం మీద కూడా కర్నూలు నగరంలో రోడ్ల దుస్థితి మీద పబ్లిక్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనులు సాగుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరైనటువంటి పనులు నిలిచిపోయి మళ్ళీ కూడా ఇప్పుడున్నటువంటి వైసీపీ సర్కారు అట్టి పాత టెండర్లను రద్దు చేసి మరి కొత్త టెండర్లను పిలవడంతో ఈ పనులు ఏ ఒక్కటి కూడా ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అధ్వానమైనటువంటి ఈ రోడ్లని బాగుపరచాలని చెప్పేసి పబ్లిక్ కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.